మెదక్ జిల్లా రామయ్యంపేట శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక భువనేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం నుంచి ఆలయ పూజారి కపిల్ శర్మ ఆధ్వర్యంలో అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 5:30 గంటలకు గణపతి హోమం, అనంతరం చిందానంద భువనేశ్వర స్వామికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అభిషేక కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భువనేశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి చిదానంద భువనేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామయ్యంపేట మండల ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, నాగేశ్వర్, పోచమ్మల ఐలయ్య, బొందుగుల రాజు, ఆలయ పూజారులు అమిత్ శర్మ, సత్యా శర్మ, కపిల్ శర్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా రామాయణపేట పట్టణ ప్రజలందరికీ నా శుభాభివందనాలు. ప్రతి సంవత్సరం స్థానిక అయ్యప్ప దేవాలయంలో పటికలింగం దగ్గర ఎంతోమంది భక్తులు భక్తి శ్రద్ధలతో మరియు ఇక్కడ అభిషేకాలు నిర్వహించారు. హర హర మహాదేవ. హర శివరాత్రికి పావన పర్వ పర్ స్వామి లోక్ మాలా ధారణ కియే హై. సుబ సే 5:30 బజే సే అభిషేకం స్టార్ట్ హువా. एकम के बाद रुद्र होमम, गणपति होमम, सभी होमम हुआ. इसके बाद सभी भक्तजनों का अभिषेकम हुआ. अभी भी चल रहा है. शाम को भी भक्त लोग आएंगे. रात में 11 बजे कल्याणम है.